ఈ వీడియోలో మనం సెకండ్ సెమ్ మ్యాథ్స్ యూనిట్ 3 ది స్పీర్ అనే చాప్టర్ను స్టార్ట్ చేసాం. ఫస్ట్ కీ పాయింట్స్ చూద్దాం. స్పీర్ అంటే డెఫినేషన్ రాసాం. సెకండ్, ద ఈక్వేషన్ టు ద స్పియర్ విత్ సెంటర్ ఏ కమ బీ కమ సి అండ్ రేడియస్ ఆర్. ఒక సెంటర్ ఒక రేడియస్ కలిగి ఉన్నట్లయితే స్పీర్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఒక సెంటర్ ఇచ్చి రేడియస్ ఇచ్చి స్పీర్ ఈక్వేషన్ కొనుక్కుంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ద ఈక్వేషన్ టు ద స్పియర్ విత్ సెంటర్ 0, 0, 0. సెంటర్ ఇక్కడ ఏ కమ బి కమ సి ఇచ్చాడు. 0, 0, 0 అంటే ఆరిజిన్ అయినట్లయితే ఫార్ములా ఏంటి, ఈ ఏబిసి 0 అయిపోతాయి కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. అదే మనకి సెంటర్ ఏబిసి ఇచ్చి రేడియస్ 0 అయింది అనుకోండి, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇలా వస్తుంది. కాన్సెంట్రిక్ స్పియర్స్, ఇఫ్ టూ ఆర్ మోర్ స్పియర్స్ విల్ హ్యావ్ ద సేమ్ సెంటర్. ఒక రెండు కానీ ఎక్కువ స్పియర్స్ ఒకే సెంటర్ని కలిగి ఉంటే దాటిని కాన్సెంట్రిక్ స్పియర్స్ అని అంటారు. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ అంటే స్పియర్ జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ d ఈజ్ ఈక్వల్ 0. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్ ఈక్వేషన్. ఈ జనరల్ ఈక్వేషన్ మనకు గుర్తుండదు, ప్రతి ప్రాబ్లమ్ దీన్ని యూజ్ చేస్తాం. సో హియర్ మైనస్ యూ కామా మైనస్ వి కామా మైనస్ డబ్ల్యూ ఇస్ ద సెంటర్ ఆఫ్ స్పియర్. మైనస్ యూ కామా మైనస్ వి కామా మైనస్ డబ్ల్యూ ఇది స్పియర్ యొక్క సెంటర్ అని చెప్పాడు. అయితే అండ్ రేడియస్ ఈజ్, ఒక సెంటర్ ఇచ్చి రేడియస్ అడిగితే రూట్ ఓవర్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ డి. ఈ ఫార్ములా వేసి మనం రేడియస్ని కట్టాలా. నెక్స్ట్ ద కండిషన్ దట్ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, స్పీర్లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అడిగితే ఇది ఈక్వేషన్ అవుతుంది. దీని యొక్క కండిషన్స్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ 0 అవ్వాలా, నెక్స్ట్ రూట్ ఓవర్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ ఏడి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఈ మూడు కండిషన్స్కి ఈక్వేషన్ ఒబే చేసినట్లయితే అప్పుడు ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. లెట్ ద ఈక్వేషన్ టు ద కాన్సెంట్రిక్ విత్ ద స్పియర్. ఒక స్పీర్ ఇచ్చి దీనికి కాన్సెంట్రిక్ స్పీర్ అడిగాడంటే ఏం లేదు, మొత్తం ఈక్వేషన్ రాసిస్తాం, ఇక డీ దగ్గర కే వస్తుంది, ఇంతే. ఇవి ఈ చాప్టర్కి సంబంధించిన స్టార్టింగ్ కీ పాయింట్స్. ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ స్పియర్. సెంటర్ రేడియస్ కట్టమని మనకు ఒక స్పీర్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఈ స్పీర్ ఈక్వేషన్ సెంటర్ రేడియస్ కట్టమని చెప్పాడు. గివెన్ ఈక్వేషన్ అని చెప్పి మనకి ఇచ్చిన స్పీర్ ఈక్వేషన్ తీసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. మనం జనరల్ ఫార్ములా ఏంటి స్పియర్కి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్తో ఈక్వేషన్ కంపేర్ చేద్దాం. సో 2ux అంటే 2u అంటే ఎంత, మైనస్ 6. సో 2 3 జత అయిపోతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. నెక్స్ట్ 2vy. సో 2v అంటే ఎంత, 2. సో 2కి 2 క్యాన్సిల్ అయిపోతే v ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇక్కడ 2wz, ఇక్కడ మైనస్ 4z ఉంది. సో 2w అంటే ఎంత, మైనస్ 4. సో 2 2 డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. మనకి ఇప్పుడు u కమా v కమా డబ్ల్యూ వాల్యూస్ వచ్చాయి. d ఎంత అవుతుంది, 14, కాన్స్టెంట్. సో మనకి సెంటర్ ఫార్ములా ఏంటి, మైనస్ యూ కమా మైనస్ వి కమా మైనస్ డబ్ల్యూ. మనకి యూవి డబ్ల్యూ తెలుసు, మైనస్ యాడ్ చేయడమే. మైనస్ ఇంటూ యూ అంటే ఎంత, మైనస్ 3 కామా మైనస్ వి అంటే 1 కామా మైనస్ డబ్ల్యూ అంటే మైనస్ 2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 కామా మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. సో మనకు సెంటర్ వచ్చింది. ఇంకేం అడిగాడు వాడు, రేడియస్ అడిగాడు. సో రేడియస్ ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ డి. సో రూట్ ఓవర్ యూ అంటే ఎంత, మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ వి అంటే ఎంత, 1 స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ డబ్ల్యూ అంటే ఎంత, మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ డి అంటే 14. సో రూట్ ఓవర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 14. సో 9 ప్లస్ 1 అంటే ఎంత, 10. 10 ప్లస్ 4 14. 14 మైనస్ 14 అంటే 0 అవుతుంది. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఈ కీ పాయింట్లో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.